Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు ఎన్నికలలు కొత్త హామీలపై కుస్తీ. ఏంటో ఈ మధ్య చంద్రబాబు ఎన్నికల లక్ష్యంగా రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అంటే ఇప్పుడే ఏదో ఎన్నికలు ఉన్నట్లు, ఇప్పుడే గెలిచేసి అధికారంలోకి వచ్చేయాలనే ఊపులో చంద్రబాబు ఉన్నారు. అందుకే ఈ మధ్య అసెంబ్లీ స్థానాలలో అభ్యర్థులను ఫిక్స్ చేయడం, జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం, జగన్ పని అయిపోయిందని, ఇక వచ్చేది తమ ప్రభుత్వమే అని, టీడీపీ 160 సీట్లు గెలుచుకుంటుందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇదే సమయంలో ఇప్పటి నుంచే చంద్రబాబు ఎన్నికల హామీ ఇచ్చే పనిలో పడ్డారు. ఇక చంద్రబాబు టార్గెట్ టోటల్గా ఎన్నికలే అని అర్థమవుతోంది. అందుకే ఆ దిశగానే చంద్రబాబు పనిచేస్తూ ముందుకెళ్తున్నారు. లేదంటే ఇప్పుడే ఎన్నికల హామీలు ఇవ్వాల్సిన అవసరం లేదనే చెప్పొచ్చు. ఇటీవల కొన్ని విషయాలలో చంద్రబాబు ప్రజలకు హామీలు ఇస్తున్నారు. ఆ మధ్య ఓటీఎస్ పేరుతో జగన్ ప్రభుత్వం ఎప్పుడో కట్టేసిన ఇళ్లకు డబ్బులు వసూలు చేసే కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. డబ్బులు కడితే ఇళ్లను లబ్ధిదారుల పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ దీనిని చంద్రబాబు వ్యతిరేకించారు. ఎప్పుడో కట్టిన ఇళ్లకు ఇప్పుడు డబ్బులు వసూలు చేయడం ఏంటని ఫైర్ అయ్యారు. అసలు ప్రజలెవరూ డబ్బులు కట్టవద్దని, తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ఉచితంగా ఇళ్లను రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చేశారు. ఇలా ఇంకా కొన్ని హామీలు చంద్రబాబు ఇస్తూ వస్తున్నారు. తాజాగా టీడీపీ నుంచి మరో హామీ వచ్చింది. టీడీపీ అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు. జగన్ అసలైన ఉద్యోగాలు వదిలేసి వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగాలను క్రియేట్ చేసి ఆయన పార్టీకి చెందిన వారికే ఇచ్చుకున్నారని టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. తాము అధికారంలోకి రాగానే ఖచ్చితంగా 2 లక్షల పైనే ఉద్యోగాలను భర్తీ చేస్తామని అంటున్నారు. అయితే ఇలా టీడీపీ నుంచి హామీలు వస్తున్నాయి. గతంలో ఇలాగే హామీలు ఇచ్చి సరిగ్గా నెరవేర్చలేదు. అందుకే 2019 ఎన్నికలలో ప్రజలు పక్కన పెట్టారు. మరి ఈసారి ప్రజలు చంద్రబాబు హామీలు నమ్ముతారో లేదో చూడాలి.